మరుపురాని మహనీయులకి స్వాగతం. మట్టి పొరల నుండి బయటకు తీసిన బుందేల్ఖండ్ ప్రజలు ఈ రోజు వరకు ఆమె జ్ఞాపకాలు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా సజీవంగా నిలిచి ఉన్నాయి. ఆమె ధైర్య సాహసాలు జానపద కథల్లో ఈ ప్రాంతవాసులు ఇప్పటికీ చెబుకుంటూ ఉంటారు. ఆమె వీర వనిత వీర నారీమణి ఝల్కారీబాయి. భారతదేశ చరిత్రలు తిరగేస్తే అణగారిన కుల సమూహాల మహిళలు మగవారు కనిపించరు. అణగారిన కులాల మహిళల త్యాగాలు బలిదానాలు చరిత్ర అంచుల్ని కూడా చేరని వివక్షల కారణంగా భారత ప్రథమ స్వాతంత్ర యుద్ధంలో ఆంగ్లేయులతో వీరోచిత పోరాటం చేసిన వీరనాంగ ఝల్కారీబాయి 1857 తిరుగుబాటు చరిత్రకు అందకుండా పోయింది. హిందూ అగ్రకుల మగాధిపత్య సమాజం కారణంగా బ్రిటీషు సైన్యంతో తలపడని ఎదుర్కొని ఝాన్సీరాణి లక్ష్మీబాయి వీర వనితగా చరిత్రలో నిలిస్తే, ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేసిన వీరనారి ఝల్కారీబాయి దళిత కులానికి చెందిన కారణంగా చరిత్రలో లేకుండా పోయింది. 1957 తిరుగుబాటును అణిచివేసిన అర్ధశతాబ్ది విజయోత్సవ సభలను బ్రిటిష్ ప్రభుత్వం లండన్లో జరుపుకుంటున్న సందర్భంలో దానికి పోటీగా లండన్లో ఉన్న నాటి భారత యువత 1857 విప్లవ చరిత్రను యద్గార్ దివాస్ పేరిట వేడుకగా జరుపుకుంటున్నది. దీనికి నాయకత్వం వహించింది తర్వాత ది ఇండియన్ వార్ ఇండిపెండెంట్ రాసినది వీర సావర్కర్. ఆ వేదిక సందర్భంలో రాణి లక్ష్మీబాయిని ఈ యువకులు 1857 తిరుగుబాటు వీరనారీగా విప్లవ రాణిగా గౌరవిస్తూ ఆటపాటలతో సభలు జరుపుకున్నారు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఝాన్సీ రాణిని ఆదర్శంగా చిత్రించారు. బిఎల్ వర్మ, సుభద్ర కుమారి చౌహాన్, సుందర్లాల్ వంటి సాహిత్యకారులు తమ రచనల్లో ఆమె వీరత్వాన్ని కొనియాడారు. ఆ తర్వాత పాఠ్య పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో, అకాడమీల్లో ఆమెను వీర పోరాట వనితగా చిత్రిస్తూ ప్రభుత్వం విస్తృత ప్రచురణలు కొనసాగించాయి. కానీ 1857 తిరుగుబాటులో అనేక మంది దళిత మగవాళ్ళు మహిళలు బ్రిటీషు సైన్యాలను ఎదురొడ్డి చేసిన వీరోచిత విప్లవ పోరాటాలు ప్రాణత్యాగాలు జాతీయోద్యమ చరిత్రలో కనిపించవు. ఈ వివక్షను గ్రహించిన దళిత యువత 1960 తర్వాత 1857 తిరుగుబాటులో అణగారిన కులాల చరిత్రను వెలికి తీయటం పరిశోధించి రాయటం మొదలుపెట్టింది. అలాంటి అనేక చారిత్రాత్మక దళిత నాయకులు నాయకురాలని వారి పోరాటాలని స్వరాజ్యం కోసం వారి బలిదానాలను బయటకు తెచ్చారు. అలా మట్టి పొరల నుండి బయటకు తీసిన వాళ్ళలో ఝల్కారీబాయి, ఊదాదేవి, మాతాదిన్ బంగి, చిత్రన్ జాతన్, భల్లూరామ్ మెహతర్, బంకే చమేర్, వీరపాసీలు ప్రముఖులు. వీరి చరిత్రలు చరిత్ర పుస్తకాల్లో కీర్తించబడకున్నా ఆధిపత్య కులాల కన్నా ఉన్నతమైనవి, ఆదర్శవంతమైనవి. వీరి చరిత్రలు పుస్తకాల్లో లేకున్నా స్థానికంగా ప్రజల నోళ్లలో కథలుగా పాటలుగా ప్రసిద్ధి పొందుతున్నవి. సావర్కర్ తన పుస్తకంలో ప్రచురించినట్లు ఝల్కారీబాయి ఝాన్సీ రాణికి దాసి కాదు. ఝల్కారీబాయి ఝాన్సీ లక్ష్మీబాయి ఏర్పాటు చేసిన మహిళా సైన్యంలో కమాండర్. ఝల్కారీబాయి 22 నవంబరు 1830 బుందేల్ఖండ్ ఝాన్సీలోని భోజాల గ్రామంలో పుట్టింది. తల్లి ధనియా, తండ్రి మాల్చెంద్ కోరీ కులానికి చెందినవారు. చిన్ననాడే తల్లి చనిపోతే తండ్రి అన్నీ తానే పెంచాడు. తండ్రికి ఒక్కటే సంతానంగా ఉన్నందున అల్లారు ముద్దుగా పెంచాడు. ఝల్కారీబాయి పశువులు కాసేందుకు అడవికి పోయేది. 12 ఏళ్ల వయసులో అడవిలో పులి పశువుల మీద పడితే పశువులను కాపాడేందుకు
పులితో తలపడి చంపింది. 12 ఏండ్ల ఆడపిల్ల పులిని వేటాడి చంపిన వార్త ఆ చుట్టుపక్కల మారుమోగింది. ఈ వార్త ఝాన్సీ రాణి లక్ష్మీబాయి దాకా చేరింది. ఆమె సైన్యంలో సైనికుడిగా ఉన్న పూరన్ కుటుంబానికే చేరింది. అలాంటి వీరత్వం ఉన్న అమ్మాయిని కోడలుగా చేసుకోవాలి అని పూరన్ తల్లి ఇష్టపడింది. జల్కారీభాయి వివాహము సైనికుడు పూరన్తో జరిగింది. పూరన్ కుటుంబం ఝాన్సీ కోటకు దగ్గరగా ఉన్న నయాపురా బస్తీలో నివసించేది. ఆ కుటుంబం బట్టలు నేసే పేదరిక కోరీ కులానికి చెందినది. పూరన్ సైన్యంలో చేరి కుస్తీ, కత్తి సాము, తుపాకీ, పిరంగులు పేల్చడం, గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. జల్కారీబాయి అప్పుడప్పుడు సైనికుడైన భర్తతో రాజ్మహల్కు వెళ్ళేది. జల్కారీ రూపురేఖలు చూసిన ఝాన్సీ లక్ష్మీబాయి ఈమె అచ్చు నాలాగే ఉందని ఆశ్చర్యపోయింది. ఆమెని ఎట్లయినా మహిళా సైనిక దళంలో చేర్చుకోవాలని అనుకున్నది. భర్త పూరన్ ప్రోత్సాహంతో ఆమెకు స్వతహాగా ఉన్న ఆసక్తితో జల్కారీబాయి భర్త దగ్గర గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, మల్ల యుద్ధం, పిరంగులు పేల్చటం, బాణ విద్యలు నేర్చుకున్నది. సైనికుడైన భర్త పూరన్ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ప్రోత్సాహంతో యుద్ధ నైపుణ్యాలు వంటబట్టించుకున్న ధీర వనిత జల్కారీబాయి. ఒక అంటరాని కోరీ కులం దళిత మహిళా సైనిక దళానికి నాయకురాలుగా ఎదగటం ఆ రోజుల్లో అది సాధారణ విషయం కాదు. జల్కారీతో పాటు బరీషన్, మోతీబాయి, జోహి, సుందర్, ముందర్, కాశీబాయి లాంటి అనేక మంది మహిళలు ఆమెను ఆదర్శంగా చేసుకొని సైన్యంలో చేరినారు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆజ్ఞతో 1854 మార్చి 7న ఝాన్సీ రాజ్యం ఆంగ్లేయుల పాలనలో కలపబడింది. అట్లా కలపబడిన రాజ్యాన్ని తిరిగి సాధించిన కొన్నాళ్లకే మరలా బ్రిటిష్ సైన్యాలు కోటను సమీపిస్తుంటే వారిని పారద్రోలడానికి మహిళా సైన్యం యుద్ధానికి సన్నద్ధమైంది. ఝాన్సీ రాణి రక్షణ కల్పించాలంటే ఝాన్సీ రాజ్యాన్ని కాపాడుకోవాలి అని జల్కారీబాయి తన తోటి మహిళా సైనికులు తుపాకులున్న వాళ్ళు తుపాకుల్ని పేల్చారు, లేని వాళ్ళు ఇటుకల్ని విసురుతూ తెల్లవాళ్ల మీద దాడి చేశారు. పూరన్ జల్కారీబాయి బ్రిటిష్ సైనికుల్ని నివాళిగా చేశారు. కానీ తెల్లవాళ్ళు ఝాన్సీ కోటను చుట్టుముడుతున్నప్పుడు ఝాన్సీ రాణికి నమ్మకస్తురాలు దగ్గరి మనిషి అయిన జల్కారీబాయి రాణిని సురక్షిత ప్రాంతానికి పంపించే ఆలోచన చేసింది. ఎందుకంటే రాణి రక్షణ బాధ్యత మహిళా కమాండర్గా జల్కారీ పైనే ఎక్కువ ఉంది. ఈ ఆలోచనకు ఆమె దగ్గరి మిత్రులు, స్నేహితులు సమ్మతించారు. ఒక దిక్కు బ్రిటిష్ సైన్యాలు కోట ద్వారాలను ఆక్రమించుకుంటుంటే జల్కారీ పూరన్లు భీకర యుద్ధంలో ఉండి సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇంకోవైపు 1857 తిరుగుబాటు విప్లవకారుడిని పుస్తకాల్లో పేరున్న తాంతియా తోపే బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించలేక పారిపోయాడు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కూడా తన దత్తపుత్రుడిని వీపు పైన కట్టుకుని రాత్రివేళ గుర్రంపై కూర్చొని ఝాన్సీ కోటకు దండం పెట్టుకుని నమ్మకమైన సైనిక పటాలంతో ఉత్తర భారతం వైపు 4 ఏప్రిల్ 1857 వెళ్ళిపోయింది. ఝాన్సీ రాణి వెళ్ళిపోయేదాకా బ్రిటిష్ వాళ్లను ఏమార్చడానికి కాలయాపన వ్యూహంతో జల్కారీబాయి చర్చలకు సిద్ధమా అనే వర్తమానం పంపింది ఝాన్సీ రాణి పేరుతో. ఝాన్సీ రాణి దుస్తులు ధరించి ఝాన్సీ రాణి రూపురేఖలున్నందువల్ల బయటి వారెవరూ గుర్తుపట్టలేదు. ఝాన్సీ రాణి రక్షణకు తానే ఝాన్సీ రాణి అని బ్రిటిష్ వాళ్లతో తలపడింది జల్కారీబాయి. ఆ యుద్ధంలో జల్కారీ భర్త పూరన్ వీరమరణం పొందాడు. జల్కారీ కత్తి విసురులకు, చతురతకు ఆంగ్లేయులు అబ్బురపడిపోయినారు. ఆమె 100లాది ఆంగ్లేయులను కత్తికో కండగా చంపివేసింది. హఠాత్తుగా ఆమె గుండెల్లో ఒక దొంగ దెబ్బ తగిలితే కింద పడే లోపే ఆమె శరీరం తూటాల జల్లెడలా అయిపోయింది. ఒక వీరనారీగా అమరత్వం చెందింది. ప్రముఖ కవి మాతా ప్రసాద్ అన్నట్లు
భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో మహిళా యోధురాలిగా జల్కారీ భాయి బ్రిటిష్ సైన్యంతో పోరాడిన స్ఫూర్తి బుందేల్ఖండ్ దళిత సమాజానికే కాదు దేశంలోని మహిళా సమాజానికే గొప్ప గౌరవం. ఝాన్సీ రాణి ఒక మగధీరుడిలాగా బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందినదని అనేక సాహిత్య చరిత్రలు వచ్చినాయి. ఆ అబద్ధపు చరిత్రను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జల్కారీ భాయ్ చరిత్ర దేశమంతా ఝాన్సీ లక్ష్మీభాయి చరిత్రలాగే విస్తరించకపోవటం కూడా వివక్షే. కానీ జల్కారీ వీరత్వాన్ని చూసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఒకరు భారత మహిళల్లో 1% జల్కారీ భాయిలా పోరాడి ఉంటే మేము ఎప్పుడో పారిపోవాల్సి వచ్చేదని 4/1858 తన డైరీలో రాసుకోవటాన్ని బట్టి ఆమె దేశభక్తి శక్తియుక్తులు దేశానికి మహిళలకు ఎంత ఆదర్శమో తెలుస్తుంది. అలాంటి సైనికురాలికి సైనిక కమాండర్కి చరిత్రలో దక్కాల్సిన గుర్తింపు గౌరవము దక్కపోవటము బాధాకరం. అయితేనేం, జల్కారీ భాయి యొక్క ఈ కథ బుందేల్ఖండ్ ప్రజల ప్రసిద్ధి జ్ఞాపకాల్లో ఒక భాగం. ఈ రోజు వరకు ఆమె జ్ఞాపకాలు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా సజీవంగా ఉన్నాయి. మరియు ఆమె ధైర్య సాహసాలు జానపద కథల్లో తెలపడం జరిగింది. ఈ ప్రాంతంలోని అనేక దళిత సంఘాలు ఆమె భగవంతుని అవతారంగా చూస్తారు. మరియు ఆమె గౌరవార్థం ప్రతి సంవత్సరం జల్కారీ భాయి జయంతిని కూడా జరుపుకుంటారు. మిత్రులారా, భారతదేశ తొలి మహిళ స్వాతంత్ర సమరయోధురాలి గారి గురించి తెలుసుకున్నాం. నిజంగా ఒక గొప్ప వీర వనిత గురించి నా దేశ బానిస సంఖ్యలు తెంచుటకు బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన వీరనారీమణి గురించి తెలుపటం నిజంగా నా అదృష్టం. అలాంటి మహనీయురాలి గురించి తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయులపై ఉంది. దేశానికి స్వాతంత్రం ఊరికే రాలేదని ఎందరో ఇలాంటి గొప్ప గొప్ప మహనీయుల వీరత్వం, వీరోచిత పోరాటం, వీర మరణాలు, ఎన్నో త్యాగాల వల్ల ఈరోజు భరతఖండం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాయని ఈ తరం వారికి తెలపాలి, తెలియజెప్పాలి, వారు తెలుసుకోవాలి. అప్పుడే స్వేచ్ఛా స్వాతంత్రం యొక్క గొప్పతనం, బానిసత్వం ఎంత భారమో, బాధాకరమో, భయంకరమో తెలుస్తుంది. మిత్రులారా, వీడియో చూసినందుకు ధన్యవాదములు. మరొక వీడియో నందు మరుపురాని మహనీయులలో మరొక మహనీయుని గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.